అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేటలో సెబ్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రాజేంద్ర పర్యవేక్షణలో గోకులకృష్ణ ఇంజనీరింగ్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు సెబ్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ కు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించుట, అమ్మటం, రవాణా చేయటం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 20 సంవత్సరముల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఐలు రవిబాబు, శ్రీనివాసరెడ్డి, శశికుమార్, గోకుల్కృష్ణ, కాలేజీ ప్రిన్సిపాల్ పవన్ కుమార్, సూలూరుపేట సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, కాలేజీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి